अन्तरायतिमिरोपशान्तये शान्तपावनमचिन्त्यवैभवं तं नरं वपुषि कुञ्जरं मुखे मन्महे किमपि तुन्दिलं महः या कुन्देन्दुतुषारकारधवळा या शुभ्रवस्त्रावृता या वीणा वरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिः देवैः सदा पूजिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा यस्यान्तं नादिमध्यम् न हि करचरणं नामगोत्रं न सूत्रं नो वर्णो नैव जातिर्न भवति पुरुषो नानपुंसं न च स्त्रीः नाकारं नैवकारं न हि जनिमरणं नास्ति पुण्यं न पापं तत्त्वं नो तत्त्वमेकं सहजसमरसं सद्गुरुं तं नमामि व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे शुकतातं तपोनिधिं श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं युवाव्यासं देवीं सरस्वतीं व्यासं सदा प्रणमाम्यहम् देवीं व्यासं ततो जयमुदीरयेत् अष्टादशपुराणेषु व्यासस्य वचनद्वयं परोपकारः पुण्याय पापाय परपीडनं मद्वयं भद्वयं चैव भ्रत्रयं वचतुष्टयम् अनापलिङ्गकुस्कानि पुराणानि पृथक् पृथक् దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయ్యే ఆ మానుభవం కూడా స్మరించుకుని మనం వ్యాసపీఠం ద్వారా మరికొన్ని విషయాలు తెలుసుకుందాం మద్వయం భద్వయం చైవ భ్రత్రయం వజతుష్టయం అనాపలింగ కుస్కాని పురాణాని పృథక్ పృథక్ ఓం ప్రసార ద్వారా ప్రసారీభూత అష్టాదశ అష్టాదశమహాపురాణాంతర్గత శ్రీ మత్స్య మత్స్యమహాపురాణ ప్రవచనకార్యక్రమాయ సర్వేభ్య సాందర్శకమహాహాశ్య తథవ సంస్కృత భాషా జిజ్ఞాసు శుభ స్వాగతం యౌ్వని చేు జగము యౌని లోపల నుండు లీనమై నుండుమయనియందుడిందు పరమేశ్వరుడేవ్వడు మూలకారణం బెవ్వవడు అనాదిమధ్యరయుడౌవ్వడు సర్వము తానయైన తానయనవాడెవ్వడు వాణి నాత్మభవు ఈశ్వరునే శరణంబు వేడదన్ తల్లి నిన్ను తలంచి పుస్తకము చేతన్ భూనితిన్ నీవు నాయుల్లంబందున నిల్చి జృంభణముగానుక్తుల్ సుశబ్దంబు శోభిల్లంబల్కు మునాదు వాక్కునను సంప్రీతిన్ జగన్మోహిని ఫుల్లాబ్జాక్షి సరస్వతీ భగవతీ పూర్ణేందుబింబాననా पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरं संस्कृतस्य प्रसाराय नैजं सर्वं ददाम्यहं संस्कृतस्य सदा भक्तो वन्दे संस्कृतमातरं संस्कृतस्य कृते जीवन् संस्कृतस्य कृते यजन् आत्मानमाहुतं मन्ये वन्दे संस्कृतमातरं पाणिनिं सूत्रकारं च వాక్యకారం వాక్యకారరరుచిం ప్రణతోస్మి మునిత్రయం కార్యక్రమే మహాబలి ప్రవర్తన కథం అభవత్ విషయం విదితం అద్య బలిప్రభావాత్ ముల్లోకవాసిన బలిప్రభావాత్ త్రిలోకవాసిన కథం రక్షితా ఇచ్చేతద్షయ అధ్యేతవ్య నిన్నటి రోజున బలిచక్రవర్తి ముల్లోకాలు తను అధ్యయనం చేసుకున్నాడు దేవతలు ముల్లోకాల్లో నిర్వాడంతరూ కూడా శ్రీమద్నారాయణ ప్రార్థించారు ఆయన అభయమిచ్చాడు అనే విషయం తెలుసుకుందాం ఏ విధంగా శ్రీమన్నారాయణ వీళ్ళని రక్షించాడు అనేటువంటిది ఇవాళ అధ్యయనం చేద్దాం యదా యదా గ్లానిర్భవతి భారత అభ్యుత్నమధర్మ తదాత్మానం సృజాం అహం గీతావాణి ధర్మగ్లాని సంభవించినప్పుడు ధర్మోద్ధరణకు నను నేను సృ సృష్టించుకుంటాను అన్నాడు పరమాత్మ ఆయన్ను ఆయనే సృష్టించుకోవాలి ఎవరు సృష్టిస్తారు మరి నిరాకార పరబ్రహ్మ నరాకారుడే వచ్చినప్పుడే కదా నరులను రక్షించవలసింది ఆ విధంగా దేవతలందరూ కూడా శ్రీమన్నారాయణ యొక్క అభయం పొంది అభయప్రదానం చేశాడు స్వామి ఎవరి స్థానాలకు వాళ్ళు వచ్చారు తన సంతానానికి బాధ కలుగుతున్న విషయం అదితి విని చాలా బాధపడింది కశ్యప ప్రజాపతిని అడిగింది దితి సంతానం ఎప్పుడు కూడా తన సంతానాన్ని బాధ పెడుతూనే ఉంది దీనికి నివారణ మార్గం లేదా అని అడిగితే ఆయన కశ్యప ప్రజాపతి అప్పుడు చెప్పాడు ఇవన్నీ కూడా కర్మాధీనాలు సుకృతం చేసినప్పుడు ఆ సుకృత ఫలితం అనుభవించవలసిందే దుష్కృతం చేసినప్పుడు దుష్కృత ఫలితం కూడా అనుభవించవలసిందే అలా సుకృత దుష్కృత ఫలితాలు అనుభవించకుండా జీవితం గడవదు దేవతలైనా కూడా కష్టపడవలసిందే ఆ దోష నివారణకు తపస్సు చేయాలి తపఃఫరితంగా మళ్ళీ శుభాలు పొందుతారు అంటే దీనికి బాధపడాల్సిన అవసరం లేదు అని ఆయన చెప్పి పరిహార మార్గంగా చెప్పాడు కశ్యప ప్రజాపతి ఆలోచిత కార్యం ఇప్పుడు ఏం చేయాలి అనేది ఆయన చెప్పేట ఇది భాగవతంలో వామన చరిత్ర చాలా అద్భుతంగా వరించాడు మహానుభావుడు మహాభక్త కవి పోతనామచ్చుడు బొమ్మరి పోతనామచ్చుడు చాలా అద్భుతంగా స్వామి చెప్తుంటారు భగవాన్ సత్యసాయిబాబు వారు భాగవతం చదువు బాగుపడతా ఉంటారట స్వామి భాగవతం చదువు బాగుపడతాడు భాగవతం విను భక్తి కలుగుతుంది ఏమిటి భాగవతం భగవద్భక్తులు భాగవతులు భగవంతుని ఎందు భక్తి కలవాడు భాగవతులు అంటారు భగవతి రతి ఎస్య సహా భాగవత భగవతి భగవంతుని ఎందు రతి ఆసక్తి యస్య సహా ఎవరికి ఉంటుందో సహా వాడు భాగవత భాగవతానం చరిత్రమేవ భాగవతం భాగవతుల యొక్క చరిత్రలే చరిత్రల సముదాయమే సమాహారమే భాగవతం గజేంద్రుడు ప్రహ్లాదుడు రంతిదేవుడు ఎంతమంది మహానుభావులు కుచేరుడు పాండవులు అందరు కూడా స్వామి అనుగ్రహం పొందిన వాళ్ళు స్వామిని సేవించి ఆ విధంగా కశ్యప ప్రజాపతి ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం పొందడానికి నువ్వు ప్రయత్నం చెయ్యి అని ఆయన ఏం చెప్పారంటే కశ్యవ ప్రజాపతి వ్రతం ఓటి చేయమన్నాడా పయోభక్షణ వ్రతం మనకు పుణ్యఫలం కలగాలంటే పుణ్యం సంపాదించాలి పుణ్య సంపాదన చేయాలి పవిత్ర కార్యాలు చేయాలి మనస్ఫూర్తిగా దాన చేయాలి మొక్కుబడిగా ఆడంబరం కోసం చేయడం మంచిది కాదు మనస్ఫూర్తిగా దాన ధర్మాలు చేసినప్పుడే వాటి ఫలితం మనకు వస్తుంది అసలు దానం పుచ్చుకుంటున్నాడు అంటే వాణ్ణి మనకు ఒక మంచి విషయాన్ని నేర్పేటటువంటి నిర్దేశకుడుగా భావించాలి అదే చెప్పారు ఒక శాస్త్రవచనం ఉంది శంకర భగవత్పాద వారు కూడా చెప్పారు ఆ విషయమే ద్వారం ద్వారం అటన్ భిక్షు శిక్షతే నతు యాచతే అదత్వా దత్వాత్వం దత్వత్వం త్వాదృశ్యోభవా అన్నారు స్వామి అదత్వా మాదృశ్యోమాపూహు నువ్వు దానం చేయకపోతే నాలాగవుతావు అంటాడ భిక్షుకుడు భిక్షుక ప్రకృతి బిచ్చగాడు వికృతి భిక్షుకుడు ప్రకృతి బిచ్చగాడు వికృతి ఆ బిచ్చగాడు ఏమంటున్నాడు ప్రతి ఇంటికి వస్తుంటాడు భవతి భిక్షాందేహి అని అడుగుతుంటాడు అమ్మ బిచ్చ వేయండి భిక్ష వేయండి అంటాడు అలా వాడు అడుగుతున్నాడు కదా కదా అని వాడిని చులకన చేసి మాట్లాడకూడదు అదే ఇక్కడ ఏం చెప్తున్నారు ఈ శ్లోకంలో ద్వారం ద్వారం అటన్ భిక్షు శిక్షతే నదు యాచతే అటన్ అంటే తిరగటం ద్వారం ద్వారం అటన్ ఒక గుమ్మం నుంచి మరో గుమ్మం గుమ్మానికి తిరుగుతూ భిక్షు బిచ్చగాడు శిక్షతే మనకు ఒక కొత్త విషయం చెప్తున్నాడు ఒక మంచి విషయం చెప్తున్నాడు నతు యాచతే వాడేదో అడుగుతున్నాడని మాత్రం అనుకోకండి సహా నయాచతే యాచతే శిక్షతే కిం శిక్షతే ఏం చెప్తున్నాడు ఆయన అదత్వా అదత్వ మాదృశ్యో మాపు నువ్వు దానం చేయలేదనుకో నాలాగా అవుతావు అలా అవకు నువ్వు నేను గత జన్మలో ఎవరికి దానం చేయకపోవడం వల్ల ఇప్పుడు నా చేయి అయింది నువ్వు నాకు దానం చేసావు అనుకో నీ చేయి పైన అవుతుంది దత్వాత్వం త్వాదృశ్యోభవ నువ్వు నాకు దానం చేస్తే నీ చేయి ఇప్పుడు పైనే ఉంటుంది ఉన్నవాడే కదా ఇచ్చేది లేనివాడు పుచ్చుకుంటున్నాడు ఉన్నవాడు ఇస్తుంటాడు లోకధర్మం అది అంతేగానే వాడు అడిగి అడిగదాని వాడిని చులకన చేసి వాడు ఎందుకు పనికి మాలని వాడిలా భావించకూడదు ఇచ్చినంత మాత్రం మనం గొప్పవాళ్ళం కాొప్పవాడు అవ్వడానికి అదొక మార్గం వాడు మనకు అవకాశం ఇస్తున్నాడు వాడికి మనం ధనం ఇవ్వడానికి ద్రవ్య సహాయం చేయడానికి వాడు మనకు అవకాశం ఇస్తున్నాడు కనుక మనకు వాడు ఉపకారం చేస్తున్నట్టే అది భావన అది భారతీయ సంస్కృతి యొక్క లక్ష్యం ఏ మతమైనా ఏ ధర్మమైనా చెప్పేది అదే మన ఆదాయంలో కొంత భాగం దాన ధర్మాలకు వెచ్చించాలి మహానుభావులు కొంతమంది మంచివారిని చూడగానే దానం చేస్తారు అది వాళ్ళ సౌభాగ్యం వాళ్ళ భాగ్యం అలా వృద్ధి పొందుతూ ఉంటుంది వారికి ధన్యవాదాలు నమ్మవకాలి ఆడంబరం కోసం పోరు ఎక్కడో వాళ్ళ వాళ్ళ పేరు రాసి ఫలానా వాళ్ళు ఫలానా వాళ్ళకి ఇంత డబ్బు ఇచ్చారని ఎవరో చెప్పుకోవడం కోసం కాదు గుప్తదానం అంటారు వాళ్ళు ఇచ్చినట్టుగా పుచ్చిన వాడికి తెలుస్తుంది తప్ప ఇచ్చినవాడికి వాళ్ళ దగ్గరికి తెలుస్తుంది తప్ప పుచ్చుకున్న వాడికి ఇచ్చినవాడికి తప్ప మరొకరికి తెలియదు మూడో వ్యక్తికి తెలియదు అది గుప్తదానం అది నిజమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేది అటువంటి దాన ధర్మాలు చేయాలి అని చెప్తాడు అభిక్షుకుడు అదత్వా మాదృశ్య మాపు అదత్వా దానం చేయకుండా మాదృశ నాలాంటి వాడివిగా మా భూ కాకు దత్వా దానం చేసి త్వం నీవు త్వాదృశోభవ నీ వంటి వాడివిగా అవు త్వాదృశా నీ వంటి వాడు మాదృశ నా వంటి వాడు సంస్కృత పదాలలో విశేషమైన పదాలు ఇవి మాదృశ నా వంటి వాడు త్వాదృశ నీ వంటి వాడు ఇది కాకుండా తాదృశ అంటే అటువంటి వాడు అర్థం తాదృశ మాదృష త్వాదృశ అది ఇక్కడ చెప్పింది అదత్వం మాదృశ్యోమాప దత్వాత్వం త్వాదృశ్యోభవ దానం చేసేవనుకో నీ చేయి ఎప్పుడు పైనే ఉంటుంది ఇంకా భోగభాగ్యాలు పొందుతావు చేయలేదనుకో నా లాగా నా వెనకాల జరగాల్సి వస్తుంది అని చెప్తా అట్ట అలా ఈ బలి చక్రవర్తి దాన ధర్మాలు చేయడం వల్ల గొప్ప కీర్తి పొందాడు ముల్లోకాలని పీడించడం వల్ల అపకీర్తి పొందాడు దేవతలకు బలిచక్రవర్తి వల్ల బాధ కలగకూడదు వాళ్ళకి పూర్వైభవం కలవాలి కలగాలి అంటే ఏం చేయాలని కశ్యప ప్రజాపతి చెప్పాడు అతిథికి ఏం చెప్పాడు పయోభక్షణ వ్రతం చేయమన్నాడు పయోభక్షణ వ్రతం పురాణాలు శాస్త్రాలు చెప్పేది అదే వేద శాస్త్ర పురాణ ఇతిహాసాలు మనకు కర్తవ్యాన్ని తెలియజేస్తూ ఉంటాయి ప్రజాపతి చెప్పాడు పయోభక్షణంబును వ్రతం ఉపదేశించి తత్కాలంబును తన్ మంత్రంబును తద్విధానంబును తద్ ఉపవాస దాన భోజన ప్రకారమును ఏరింగించునా అవన్నీ చెప్పాట సరిగా పాల్గొనమాసంలో శుక్లపక్షంలో పాడ్యం నాడు మొదలుపెట్టింది అదితి ఫాల్గుణ మాసం ఇప్పుడు మనం కార్తీక మాసం దాట దా దాటపోతున్నాం మార్గశరం చాలా గొప్పది మాసాన అమ్మార్గ శీర్షోహం అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీత విభూతి యోగంలో మాసాల్లో మార్గశీర్షి మా మార్గశిరమాసం గొప్పది ఎందుకంత దానికి గొప్పతనం వచ్చిందంటే భగవద్గీత ఏర్పడిన భగవద్గీత మనకు అందించినటువంటి భగవంతుడు మనకు అందించిన పవిత్రమైన రోజు మార్గశిరశుద్ధ ఏకాదశి గీతా జయంతి ఏ గ్రంథానికి జయంతి ఉండదు ఒక భగవద్గీతకు మాత్రమే జయంతి ఉంటుంది కారణం భగవంతుడి యొక్క వాణి అది భగవంతుడు ఆ వాణిని మనకు వినిపించిన పవిత్రమైన రోజు మార్గశిర శుద్ధ ఏకాదశి ఈ ఫాల్గొన మాసంలో ఈవిడ ప్రారంభించింది ఆ శుక్లపక్షంలో పాడ్యం రోజున సరిగ్గా పన్నెండు రోజులు చాలా నిష్టగా చేసింది ఆ వ్రతం పయోభక్షణం అంటే ఏమిటి పయహ అంటే ఉదకం పాలు అని కూడా ఉంది ఆవిడ కేవలం ఉదక భక్షణ చేసి పన్నెండు రోజుల పాటు ఉపవాస దీక్షతో వ్రతం చేసింది హరినామ స్మరణ చేస్తూ వచ్చిన వాళ్ళకి దాన ధర్మాలు చేస్తూ చాలా శాస్త్రబద్ధంగా ఆ పన్నెండు రోజుల పాటు ఆవిడ అదితిదేవి దేవి కశ్యప ప్రజాపతి చెప్పినట్టుగా ఆ వ్రతం చేసింది వ్రతం అయినటువంటి చివరి రోజు చివర ఉద్యాపన చేస్తుంటారు ఆ వ్రత ఉద్యాపన చేస్తే కానీ వ్రత ఫలితం కలుగుతాం కనుక ఆ వ్రతాంతంలో స్వప్నంలో కనిపించాడు స్వామి గదా ఖడ్గధారి అయినటువంటి ఆ చతుర్భుజుడైనటువంటి శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమయ్యాడు కిం వాంఛిస్తే అని అడిగేట ఏం కావాలి నీకు అప్పుడు చెప్పింది స్వామి నా సంకల్పం నీకు తెలియదా దేనికోసం నేను నేను ఇలా దీక్ష చేశానో నీకు తెలుసు దేవతలకు పునర్వైభవం కల్పించు అని ప్రార్థించింది ఆవిడ తథాస్తు అని చెప్పాడు స్వామి నేను మీకు సంతానంగా జన్మిస్తానని చెప్పాడు ఆ విధంగా వామనుడు ఆవిర్భవిస్తున్నాడు ఆవిడ గర్భవతి అయింది అన్ని శుభ సూచనలు అవతార ఆవిర్భావ సమయంలో ఎన్నో విశేషాలు జరుగుతుంటాయట మహాత్ములు ఆవిర్భవించినప్పుడు దుందుభిధ్వనులు శంఖధ్వనులు వినిపిస్తుంటాయి ఎవరు మోగించకుండానే ఘంటానాథాలు వినిపిస్తాయి అది మహాత్ములు జన్మిస్తున్నారన్న సూచన భాద్రపద శుద్ధ ద్వాదశి నాడు ఆవిర్భించాడండి స్వామి భాద్రపద శుద్ధ ద్వాదశి నాడు జన్మించాడు శ్రీమన్నారాయణుడు అతిథి గర్భంలో అతిథి గర్భవాసాన జన్మించాడు మామూలుగా శిశువు ఏ పరిమాణంలో ఉంటాడో అంత పరిమాణం లేదుట చాలా చిన్న చిన్న చేతులు చిన్న చిన్న పాదాలు చిన్న శరీరం వామనుడు కదండి ఆ విధంగా ఆవిర్భవించాడు కశ్యప ప్రజాపతి ఆ పిశువు శిశువు యొక్క ఆకారాన్ని చూశాడు ఆయనకు తెలుసు దివ్య దృష్టి గలవాడు ఆయన శ్రీమన్నారాయణుడు వామనుడుగా అవతరిస్తున్నాడు వామనుడు అంటే పుట్టివాడు అందుచేత వామనహ అని పేరు పెట్టాడు ఆ విధంగా వామనావతార ఘట్టం ప్రారంభమవుతుంది వామనుడు భాద్రపద శుద్ధ ద్వాదశి నాడు జన్మించాడు వామన జయంతి ఆ రోజు జరుపుకుంటూ ఉంటాం రవి మధ్యానమునం జరింప గ్రహ తారాచంద్ర భద్రస్థితిన్ శ్రవణ ద్వాదశి నాడు శ్రోణ అభిజిత్ సంజ్ఞాతలగ్నంబునన్ ఎంత బాగా చూడండి అండి మహాభక్తుడు పోతన పోతనామచుడు రవి మధ్యాహ్నమునం జరింప అభిజిత్ లగ్నంలో జన్మించాడు ఆయన శ్రీరాముడు కూడా అభిజిల్ అభిజిత్ లగ్నంలో జన్మించాడు మిట్ట మధ్యాహ్నం సరిగ్గా సూర్యభగవానుడు మధ్యాహ్న సమయంలో సంచరిస్తున్న ఆ ప్రసరిస్తున్న సమయంలో గ్రహతారాది చంద్రుడు గ్రహాలు తారకలు భద్రస్థితిని సరైన స్థితిలో ఉన్నప్పుడు నక్షత్ర గ్రహాలన్నీ కూడా మంచి స్థితి శుభస్థితిలో ఉన్నప్పుడు నక్షత్రం ద్వాదశి పాల్గొ మా భాద్రపద మాసం భాద్రపద మాసం శుక్లపక్షం నా ఆ రోజు నక్షత్రం శ్రవణం తిథి ద్వాదశి ఆ రోజున అభిజిల్ లగ్నంలో అదితి గర్భ సంజాతుడయ్యాడు వామనుడు మహానుభావుడు ముల్లోకాలకు శ్రేయస్సు కలిగించడానికి లోక కళ్యాణానికి ఆవిర్భవించాడు స్వామి భువనాధీషు భువనాధీషుడు పుట్టే వామనగతిని పుణ్య పుణ్యవ్రతోపేతకున్ దివిజాధీశ్వరు మాతకున్ పరమ పాతివ్రత్య విఖ్యాతకున్ పరమ పాతివ్రత్య విఖ్యాతకున్ మహాపతివ్రత అదితి అటువంటి దేవతలందరికీ తల్లి అదితి యొక్క సంతానమే ఆదిత్యులు అటువంటి ఆ మాతకు అదితి మాతకు జన్మించాడు ఆవిర్భవించాడు వామనుడు ఆయన ఆవిర్భవించినప్పుడు శుభశకునాలు శకునాలు జరిగాయి శుభ కలిగాయి అందరికీ కూడా దేవతలకు శుభశకునాలు శకునాలు కలిగాయి రాక్షసులకు అశుభశకునాలు శకునాలు కలిగాయి ఆ విభుండు సాయుధ అలంకారంభకు తన దివ్యరూపమును జగించి రూపాంతరం అంగీకరించి ఒక్కసారిగా తన రూపాన్ని ప్రదర్శించాడు ఆయన తన తల్లికి తండ్రికి అక్కడ ఉన్న ఋషులందరికీ కూడా తన యొక్క నిజరూపం ప్రకటించి ప్రకటించి మళ్ళీ వెంటనే మరుగుద్దు రూపం పొందాడు వామనుడు అయిపోయాడు ఆ తల్లి పారవశ్యంతో ఆ పశువాణ్ణి చూడండి తల్లికి తండ్రికి ఎంత సంతోషం సంతానం కలిగినప్పుడు అది రక్త సంబంధం ఆ రక్త సంబంధాన్ని మర్చిపోకుండా తల్లిని తండ్రిని గౌరవించిన వాడే తగినటువంటి పుత్రుడు తగినటువంటి వ్యక్తులే వాళ్ళు పుత్రుడు కానీ పుత్రిక గాని తల్లిని తండ్రిని గౌరవించినప్పుడే వాడ జన్మ సార్థకం అవుతుంది ఆవిడ సంతోషించి అనుకుంటోంది గన్న తండ్రి నా పాలి దైవమా నా ఫలంబ నా కుమార నాదు చిన్నివడుగా నా కుల దీపక రాగదయ్య భాగ్యరాశివగుచు అని ఆ పసిపిల్లాన్ని శిశువుని దగ్గరికి తీసుకుంది సరిగ్గా ఆయనకి గర్భాష్టమంలో ఉపనయనం చేశారట ద్విజులకు గర్భాష్టమంలో ఉపనయనం చేయాలి అంత బాలకుడు సంత సంభున మహర్షులను కశ్యప ప్రజాపతి పురస్కరించుకొని సముపుచి సముప సముచిత ఉపనయన కర్మకలాపములు చేయించు ఈ మహర్షులందరూ వచ్చారు వామనుడికి ఉపనయనం చేయాలని చెప్పారు తప్పకుండా ఆ తథైవ తథాస్తు అన్నాడు కశ్యప ప్రజాపతి ఆ ఉపనయన ప్రకారం ఎంత బాగా వర్ణించాడని మహానుభావుడు పోతన సంస్కారం అనేది ఎలా జరగాలనేది ఆయన చెప్పాడు సవిత సావిత్రుని సూర్య సూర్యభగవానుడు మంత్రాన్ని ఉపదేశించాడు ఓం దత్ దత్సవితుర్వరేణ్యం ఫర్గో దేవస్య ధీమహి ధియోయో న ప్రచోదయాత్ ఇది మంత్రం సవిత్రు మంత్రం ఉపదేశించినవాడు సవిత సూర్యభగవానుడే ఉపనయనం చేసినప్పుడు తల్లి తండ్రి ఇద్దరు కూర్చుంటారు బ్రహ్మోపదేశానికి ప్రత్యేకంగా సవిత వచ్చాట సూర్యభగవానుడే వచ్చాడు ఉపదేశం చేయడానికి ఈ మంత్రం ఏ ఛందస్సులో ఉంటుంది గాయత్రి ఛందస్సులో ఉంటుంది మనకు ప్రతి ఆదివారం నాడు కూడా మధ్యాహ్నం పదకొండు నుంచి పన్నెండున్నర వరకు ఉదయం పదకొండు నుంచి పన్నెండు పదకొండున్నర వరకు సాయంకాలం నాలుగు నాలుగు నుంచి ఐదింటి వరకు అక్కడ ఒక అరగంట ఇక్కడ అరగంట పునఃప్రసారం అది సాయంకాలం నాలుగున్నరకి పునఃప్రసారం మధ్యాహ్నం పదకొండు గంటలకు పదకొండు నుంచి పదకొండున్నర వరకు ప్రసారం ఈ రెండు ప్రసారాల్లోనూ ఋగ్వేదం అధ్యయన కార్యక్రమం వస్తుంది ఆ ఋగ్వేద అధ్యయన కార్యక్రమంలో చెప్పుకున్న ఛందస్సుల గురించి అది ఒకసారి ఇక్కడ కూడా మనం ఒకసారి పునఃస్మరణ చేయాలి పునస్థరణ చేసుకోవాలి కారణం ఏంటంటే ఛందస్సు యొక్క వైవిధ్యం ఏడు రకాల ఛందస్సులు ఉంటాయి ఏడు రకాల ఛందస్సులు సూర్యుడు యొక్క ఏడు సప్తాశ్వాలు అంటుంటారు గాయత్రిష్ గాయత్రి ఉష్ణిక్ అనుష్టుప్ పాదానికి ఆరు అక్షరాలు ఉన్నటువంటి ఛందస్సు గాయత్రి ఛందస్సు నాలుగు ఆరులో ఇరవై నాలుగు ఇరవై నాలుగు అక్షరాలు ఉష్ణిక్ ఛందస్సుకు పాదానికి ఏడు అక్షరాలు నాలుగేళ్ళు ఇరవై ఇరవై ఎనిమిది ఉంటే అది ఉష్ణిక్ ఛందస్సు తర్వాత పాదానికి ఎనిమిది ఉంటే అది అనుష్ణు ఛందస్సు నాలుగు ఎనిమిది ముప్పై రెండు అక్షరాలు ఉంటాయి అనిష్టు ఛందస్సు తర్వాత బృహతి ఛందస్సు తొమ్మిది అక్షరాలు ఉంటాయి పాదానికి పంక్తి ఛందస్సు సంస్కృతంలో పంక్తి అంటారు తెలుగులో పది అంటారు పంక్తి ఛందస్సు పాదానికి పది అక్షరాలు ఉంటాయి అప్పుడు నాలుగు పాదాలకు నలభై అక్షరాలు ఉంటాయి అది పంక్తి ఛందస్సు తర్వాత త్రిష్ఠు ఛందస్సు పాదానికి పదకొండు ఉంటాయి నలభై నాలుగు అక్షరాలు పా ఆ శ్లోకానికి వస్తాయి అది త్రిష్ఠు దాని తర్వాత జగతి ఛందస్సు పాదానికి ద్వాదశ అక్షరాలు ఉంటాయి నలభై ఎనిమిది అక్షరాలు ఉంటాయి శ్లోకానికి ఆ విధంగా గాయత్రి ఉష్ణిక్ తర్వాత బృహతి అనుష్ప్ గాయత్రి ఉష్ణిక్ అనుష్ప్ బృహతి పంక్తి త్రిష్ఠుప్ జగతి ఏడు ఛాందస్సులు గాయత్రీ మంత్రంలో ఉండే సూర్యోప సూర్య మంత్రాన్ని గాయత్రి మంత్రం అంటారు గాయత్రీ మంత్రంలో సూర్యోపస్థాన మంత్రం ఆ విధంగా సవిత ఉప ఉపదేశించేట గాయత్రి మంత్రాన్ని గాయత్రి ఛందస్సులో ఉన్న మంత్రాన్ని ఉపదేశించాడు ఏతద్విశేషా శ్వా కార్యక్రమే ఆగామి కార్యక్రమే పునర్మేళనానంతరం అధ్యయనం కర్వామహే శ్వాహ పునర్మిళమా రేపటి రోజు మళ్ళీ కలుసుకుని ఈ విశేషాలని అధ్యయనం చేద్దాం తావత్పర్యంతం శుభం భవతు ధర్మస్య జయోస్తు అధర్మస్య నాశోస్తు ప్రాణిషు సద్భావనాస్తు విశ్వస్య కళ్యాణమస్తు దివ్యాం భవ్యాం సుబోధాం చ శుద్ధా అర్థప్రదానీం జననీం బహుభాషాణం వందే గీర్వాణ భారతీం మా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ मृत्योर्मा अमृतं गमय ॐ शान्तिश्शान्तिश्शान्तिः स्वस्ति